ఇప్పుడు మధ్యాహ్నం 2 o'clock బంద్ చేయాలని చెప్తున్నారట. నాకు చెప్తున్నాను విన్నాను. అయితే ఇక్కడ బంద్ చేసినా కానీ చాలా మంది ఏంటంటే ఇప్పుడు వేరేలో మాత్రం షాప్ ఓపెన్ చేస్తుంటారు పక్క ఏరియాలో అప్పుడు బోర్డు పలు అవుతుంది అందుకని ఈ కాలంలో ఉన్న వాళ్ళందరూ ఇచ్చిస్తున్నారంటే ఇక్కడ షాప్ బంద్ చేస్తే వేరే ఏరియాకి వస్తున్నారు. అసలు మధ్యాహ్నం బంద్ చేయాలని రూల్ ఎందుకు పెట్టారు? జనాలు ఇంటికి బయటికి రావద్దనే కదా. కానీ ఈ మధ్యాహ్నం షాప్ బంద్ చేయడం వల్ల మాకు జిరాకు సపరాస్తుంది తప్ప ఆ ఇంట్లో కానీ బయటకు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు వేరే ఏరియాకి సమర్పిస్తున్నారు. సో అంటే ఇప్పుడు ముప్పై అంశాలు ఏ ఉద్దేశంగా అయితే ఇంట్లో జనాలు బయటకు రావద్దని పెట్టినా ఆ ఉద్దేశం నెరవేరట్లేదు. జనాలు బయటకు వస్తున్నారు వేరే ఏళ్ళకి వాళ్ళు వాళ్ళకి కావాల్సిన సమాన్ కొనుక్కుంటున్నారు. దానివల్ల మాకు ఇబ్బంది తప్ప అది వేరే వాళ్ళకు వేరే ఏదో వాళ్ళకు లాభం చేస్తుంది తప్ప మాకు మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదు. పైగా మాకు ఇంకింత గిరాకు నష్టం జరుగుతుంది. ఒక ఇది సక్సెస్ కావాలంటే స్టేట్ వైజ్గా మధ్యాహ్నం వరకు ఆల్ బిజినెస్ చేస్తేనే ఏమైనా సఫలం అవుతుంది. ఒక హాస్పిటల్స్ మెడికల్ షాప్ తప్ప ప్రతి బిజినెస్ క్లోజ్ చేయాలి. అట్లా చేస్తేనే జనాలు ఇంటికి బయటికి రాదు. లేదంటే తిరుగు ప్యాట్లకు వస్తామనో సిగరెట్లకు వస్తామనో ఏదో ఇంకేదో సామాన్ కోసమనో ఏదో ఒక చిన్న అడ్రాల కోసం బయట పెడుతుంది. అది మధ్యాహ్నం వరకు అన్నీ క్లోజ్ చేస్తే వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ ఒక రోజుకి సరిపడిన వస్తువులన్నీ వాళ్ళు ఉదయం పూటనే కొని రెడీ పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు వాళ్ళకు. అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లా అంటే బోర్డు వల్ల 2 గంటలకి ప్రతి ఒక్క షాప్ క్లోజ్ చేస్తున్నారా? లేదండి, లేదు ఇంకా చూడసలు కొన్ని షాప్స్ క్లోజ్ అయినాయని నిన్న కొందరు అనగా విన్నాను. ఇప్పటికి ఇంకా చాలా షాప్స్ ఓపెన్ ఉన్నాయి, ఇంకా కాలనీలో కొన్ని ఓపెన్ ఉన్నాయి. నాకు కొన్ని వైన్ షాప్స్ కూడా అఫ్కోర్స్ ఓపెన్ అయ్యి అనుకుంటా. ఇట్లా కొన్ని ఓపెన్ ఉన్నాయి, కొన్ని ఓపెన్ అయ్యి కొన్ని క్లోజ్ అయిన వల్ల లాభం ఏముంది? జనాలు బయటకు వస్తుంటూ ఏదో వాళ్ళకి కావాల్సింది కొంచెం వెళ్తూనే ఉన్నారు. అంటే కొందరు ఎవరైతే బంద్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఇబ్బంది, మిగతాందరూ మాత్రం తీయడం తిరుగుతూనే ఉంటూ కొందరు లాభపడాలి లాభపడుతూనే ఉన్నారు. ఎవరైతే మధ్యాహ్నం బంద్ చేసుకుంటే వాళ్ళు మాత్రమే బిజినెస్ కథ నిమ్మదించినట్లు అవుతుంది.